హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోపిడెక్ ఛానల్. ఫ్రెండ్స్ అందరికీ ముందుగా కనుమ శుభాకాంక్షలు. ఫ్రెండ్స్ ఈ రోజు మనం మాట్లాడే టాపిక్ వచ్చేసరికి లావా మైజెట్ సిరీస్ గురించి. సో అందరికీ తెలిసిందే, కొన్ని డేస్ గా మనం లావా మైజెట్ గురించి అయితే చూస్తున్నాం వింటున్నాం. సో ఇక్కడ ఏంటంటే, లావా వాళ్ళు ఫస్ట్ టైం అయితే తీసుకొచ్చారనమాట ఇలాంటి ఒక ఫ్యూచర్ ని, ఒక ఆప్షన్ ని అనమాట. సో యూజర్స్ కి తగ్గట్టు వాళ్ళ ఫోన్ ని వాళ్ళే డిజైన్ చేసుకోవచ్చు అనమాట. సో డిజైన్ అంటే కస్టమైజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏంటంటే, సో మనం కావాల్సిన ఫోన్ అయితే మనమే కస్టమైజ్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఎలా అంటే, సో మనకు ఫ్రంట్ సింగిల్ కెమెరా కావాలా, లేకపోతే డ్యూయల్ కెమెరా కావాలా, అలాగే రేర్ కెమెరాస్, సో మనకు డ్యూయల్ కెమెరా కావాలా, లేకపోతే ట్రిపుల్ కెమెరా సెటప్ కావాలా, అలాగే ర్యామ్ ఎంత ఉండాలి, 3GB, 4GB, 6GB, అలాగే రోమ్ ఎంత ఉండాలి, సో 64, 128. సో ఇలాంటి కొన్ని ఫీచర్లు అయితే వీళ్ళు లావాలు తీసుకొచ్చారనమాట. సో మనం ఫోన్ ఆర్డర్ చేసే ముందు మనకు సో క్లియర్ పర్టికులర్స్ అయితే మనకు ఉంటాయన్నమాట. సో మనకు ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. సో దాని ద్వారా సో మనం సెలెక్ట్ చేసిన ఫీచర్స్ ని బట్టి వాళ్ళ కాస్ట్ అయితే ఉంటుందన్నమాట. సో వీళ్ళ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసరికి 7,000 లేదా 7,500 నుంచి సో 11,000 వరకు అయితే ఉన్నాయన్నమాట. సో టాప్ ఎండ్ సో లావా మైజెట్ సిరీస్. సో ఒకసారి చూద్దాం మనం ఇది. సో ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసరికి మనం లావా వెబ్సైట్లోకి కానీ వెళ్తే సో మనకు ఓపెన్ చేయగానే సో వీళ్ళు ఇప్పుడు వచ్చేసరికి ఇదే కాబట్టి ట్రెండింగ్, సో మైజెట్ కస్టమైజ్ యువర్ ఫోన్ జస్ట్ ది వే యూ వాంట్ ఇట్. సో మనమే ఇక్కడ ఫోన్ అయితే కస్టమైజ్ చేసుకోవచ్చు అనమాట. సో మనం ఇందాక మాట్లాడుకున్నట్టు ఇక్కడ వచ్చేసరికి మనకు సో 5 ఆప్షన్స్ అయితే వీళ్ళు ఇచ్చారు. సో రేర్ కెమెరా, ఫ్రంట్ కెమెరా, ర్యామ్ అండ్ రోమ్ అండ్ కలర్. సో ఇవి మాత్రమే అనమాట. సో వీటిలోనే మనం చూస్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ వచ్చేసరికి ఇక్కడ రేర్ కెమెరా, సో బ్యాక్ కెమెరా ఎంత ఉండాలి, డ్యూయల్ కెమెరా ఉండాలి, లేకపోతే ట్రిపుల్ కెమెరా సెటప్ ఉండాలా. సో మీరు దాని మీద క్లిక్ చేసి కంటిన్యూ చేయొచ్చు. అలాగే ఫ్రంట్ కెమెరా ఎంత ఉండాలి, సో 16 MP, అదొకటే ఇచ్చారనమాట. దాని తర్వాత ర్యామ్ ఎంత ఉండాలి, 3GB, 4GB, 6GB అని చెప్పి. దాని తర్వాత రోమ్, ఇంటర్నల్ స్టోరేజ్ ఎంత ఉండాలి, 32, 64, 128 అని చెప్పి. దాని తర్వాత కలర్, రెడ్ కావాలా, బ్లూ కావాలా అని చెప్పి. సో మనం సెలెక్ట్ చేసిన ఫీచర్స్ని బట్టి సో వీళ్ళు మనకు ప్రైజ్ అయితే డిస్ప్లే అవుతుందన్నమాట. సో ఇక్కడ మనం చేసిన దాన్ని బట్టి చూసుకుంటే ప్రైస్ మనకు వచ్చేసరికి 10,699 రూపాయలు అయితే ఉంది. సో మనకి ఇది కావాలనుకుంటే మనం బై నౌ మీద క్లిక్ చేయొచ్చు. అలాగే సో ఇక్కడ మనకు ఓవరాల్గా వాళ్ళు ఇచ్చిన కస్టమైజేషన్స్తో మనము ఎన్ని విధాలుగా ఫోన్స్ బుక్ చేసుకున్నా కూడా సో మనకు ఓన్లీ 3 వర్షన్స్ మాత్రమే వస్తాయన్నమాట. సో ఫస్ట్ బేస్ వర్షన్ వచ్చేసరికి మనకు సో 3GB, అలాగే 32GB గురించి మాట్లాడుకుంటే వచ్చేసరికి 7,349 రూపాయలు అయితే పడుతుంది. అలాగే నెక్స్ట్ ఇంకొక మోడల్ అనమాట. సో మనకి ఇక్కడ కెమెరాస్ అయితే కొంచెం ఇంప్రూవ్ అవుతుంది అనమాట. అలాగే ర్యామ్ అండ్ స్టోరేజ్ గురించి మాట్లాడుకుంటే 4GB, 64GB అయితే మనకు 8,999 రూపాయలు అయితే పడుతుంది. అలాగే హై ఎండ్ మోడల్, సో ఈ లావా మైజెట్ సిరీస్లో హై ఎండ్ మోడల్, సో 6GB, 128GB చూసుకుంటే 10,699 రూపాయలు అయితే పడుతుంది అనమాట. సో మనకు కావాలనుకుంటే సో బై నౌ మీద అయితే క్లిక్ చేయొచ్చు. అలాగే ఇది వచ్చేసరికి అదర్ స్పెక్స్ అనమాట. సో ఇవన్నీ అన్నిట్లో కామన్గా అయితే ఉంటాయి. సో ప్లాట్ఫామ్ ఆండ్రాయిడ్ ఏ ప్లాట్ఫామ్ ఉంది, డిస్ప్లే, సో అలాగే బ్యాటరీ, మెమొరీ, కెమెరా డైమెన్షన్స్ జనరల్, సో ఇవన్నీ అన్నిట్లో కామన్గా ఉంటాయి. సో పెద్దగా అయితే ఇవ్వలేదన్నమాట, వీళ్ళు జస్ట్ కెమెరాస్, అలాగే ర్యామ్ అండ్ రోమ్, కలర్. సో ఈ 5 మాత్రమే ఇచ్చారు కస్టమైజేషన్స్కి. సో ఫ్రెండ్స్ చూసారు కదా లావా మైజెట్ సిరీస్ ఎలా కస్టమైజ్ చేసుకోవాలి అని చెప్పి. సో ఇదంతా బాగానే ఉంది కానీ సో మరి ఇంకొన్ని ఫ్యూచర్లు ఎక్కువ ఉంటే బాగుండనమాట. ఎందుకంటే ఇప్పుడు జస్ట్ మనకు ఒక సింగిల్ కెమెరా, డ్యూయల్ కెమెరా, ఫ్రంట్ అండ్ బ్యాక్ సెలెక్ట్ చేసుకోవడం, లేకపోతే ర్యామ్ అండ్ స్టోరేజ్ సెలెక్ట్ చేసుకోవడం కాకుండా సో మీకు డిస్ప్లే, సో ఇప్పుడు ఫుల్ HD కావాలా, లేకపోతే AMOLED కావాలా, సో ఇలాంటి ఆప్షన్తో పాటు సో ఇప్పుడు మనకు ప్రాసెస్ ఉంటాయి. సో ఈ మనకు ఇప్పుడు 7 సిరీస్ ప్రాసెసర్ కావాలా, 8 సిరీస్ ప్రాసెసర్ కావాలా, 4G కావాలా, 5G కావాలా, సో ఇలాంటివి ఎక్కువ ఉంటే మాత్రం ఇంకా బాగుండేది అనమాట. ఓన్లీ జస్ట్ మనకి ఇక్కడ కెమెరాస్, అలాగే కలర్, దాంతోపాటు ర్యామ్ అండ్ స్టోరేజ్ మాత్రమే మనం కస్టమైజ్ చేసుకొని సెలెక్ట్ చేసుకోవడంలో సో నాకేం పెద్ద డిఫరెన్స్ అయితే అనిపించలేదు అనమాట. ఎందుకు మనం నార్మల్గా ఇప్పుడు మనం ఫ్లిప్కార్ట్ లేదో ఒక ఫోన్ బుక్ చేస్తున్నాం. సో ఇప్పుడు మనం ఏదన్నా ఇప్పుడు 1+8 ఉంది, 6GB RAM అలాగే 8GB RAM 2 వేరియంట్స్ అయితే ఉంటాయి. సో అలా ఈజీగా అక్కడే మనకు ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో మళ్ళీ ఇక్కడ ఇలా సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. కాకపోతే వీళ్ళైతే తీసుకొచ్చారు ఇలాంటి ఒక కస్టమైజ్ చేసుకునే విధానం అయితే లావా వాళ్ళు ఫస్ట్ అయితే తీసుకొచ్చారు. ఇంకా ఉంటే మాత్రం చాలా బాగుంటుంది. సో చూద్దాం మనం మన ఇండియన్ కంపెనీ ఎంకరేజ్ చేయాలి. సో మేబీ ఫ్యూచర్లో అలాంటి వాటిని కూడా లావా వాళ్ళు తీసుకొస్తారేమో. సో ఫ్రెండ్స్ ఈ లావా మైజెట్ సిరీస్ గురించి సో మీరేమంటున్నారో కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్ ఇంత ఈ వీడియోలో, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు తప్పకుండా లైక్, కామెంట్ అండ్ షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ ఉన్నాయంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే హోమ్ అండ్ స్టే సేఫ్.